नमस्कार ईटीवी लाइव सुखजीवन कार्यक्रम की स्वागत युक्त वयसो काम को पुटने सहजम प्रक्रिया अच्छे को मंदिर अबाईल की अम्मा की वयस पेगेकोदी श्रृंगारपरम को पिलवा अई बागल तरवा वारों काम वाचल अधिकाई वृद्धाप्य वेसर की श्रृंगार पागने सत्व लेक चाला मंदिर अवस्थ पड़ती एदना जरगराने जरते अयपड़ता निजा की वृद्धाप्य सैक्स पागनवच्छा एमना जब्बुल वस्ताया रति अति अंटे ये वयस वरकू श्रृंगार पागनाली अने विषयानी डॉक्टर समरंगा अड़ी तेसक డాక్టర్ గారు వృద్ధాప్యల సెక్స్ లో పాల్గొంటే పక్షవాతం వస్తుందా? ఏమీ రాదండి. వృద్ధాప్యంలో సెక్స్ ఎలా వస్తుందండి? పక్షవాతం రావాలంటే ఏమైనా రక్తనాళ సంబంధించిన వ్యాధి ఉండాలి. సాధారణంగా ఏమవుతుంది? కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రక్తనాళాల్లో పూడికలు ఏర్పడతాయి. అడ్డంకులు ఏర్పడతాయి. దాంతో మెదడుకి రక్తప్రసరణ లోపాలు ఏర్పడి దానివల్ల పక్షవాతంలాగా వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ పనిచేయడం అది ఇప్పుడు రక్తం సరిగా అందితేనే బ్రెయిన్లోని కణాలన్నీ పనిచేస్తాయి. ఇక రక్తప్రసరణకి అవరోధం ఏర్పడితే అంటే సాధారణంగా ఈ కొలెస్ట్రాల్ కానివ్వండి, షుగర్ వ్యాధి కానివ్వండి, రక్తపోటు ఈ మూడు ప్రధానమైనవి. ఇది కాకుండా వేరే అబ్నార్మాలిటీస్ ఉంటాయి, డిసీజ్ ఉంటాయి, వేరే విషయం వెళ్ళేసేయండి. కానీ మూడు మాత్రం ప్రధానం. అందుచేత షుగర్ ఉన్నవాళ్ళు, రక్తపోటు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఈ ముగ్గురు కొంచెం జాగ్రత్తగా చికిత్స పొందాలి. వాటిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. వాటి కోసం మందులు వాడాలి. ఎప్పటికీ మందులు వాడాలి, లైఫ్ లాంగ్ మందులు వాడాలి. చాలామంది అంటే మందు వాడుతున్నామని అనుకుంటారు, కానీ కరెక్ట్ డోసులో వాడుతున్నామా లేదా అనేది చూసుకోరు. సరైన మోతాదులో షుగర్ కానీ రక్తపోటుకు కానీ కొలెస్ట్రాల్ వాడకపోతే వాడినా పెద్ద ఫలితం. కరెక్ట్గా వాటిని అదుపులో ఉంచుకోవాలి. వీటిని ఎవరైతే వాటిని అదుపులో ఉంచుకోరో వాడు సాధారణంగా వృద్ధాప్యం వచ్చేసరికి ఈ మూడు ఉంటాయి, చాలామందికి ఉంటాయి. వీటి వల్ల వాళ్ళకి పక్షపాతం వస్తుంది. వీళ్ళేమంటారంటే సెక్స్లో పాల్గొన బట్టి వచ్చింది అనుకుంటా. సెక్స్లో పాల్గొనే రాదు. సెక్స్లో పాల్గొనే వృద్ధాప్యం వచ్చేవాడు కూడా సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉంటే అది 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. నథింగ్ విల్ హ్యాపెన్. ఏమది పైగా సెక్స్లో పాల్గొంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటాయి. ఎవరైతే సెక్స్లో పాల్గొంటారో వాళ్ళు ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాగా. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ వల్ల వాళ్ళల్లో చక్కగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరిగితే చక్కగా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంచేత సెక్స్లో పాల్గొనే కోరిక, సామర్థ్యం రెండూ ఉంటే మాత్రం ఎంత వయసు వచ్చినా తప్పకుండా పాల్గొనాలి. పాల్గొంటే వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంచేత ఏ రకం భయం అవసరం లేదు. వృద్ధాప్యలో సెక్స్లో పాల్గొంటే పక్షవాతం వస్తుంది అవన్నీ చాలా అనుకుంటారు తెలియక. వృద్ధాప్యలో సెక్స్ ఏంటి? రా కృష్ణారామాన్ ఇంట్లో కూర్చోక ఈ చెత్త కోరికలు ఏంటి అనుకుంటారు కొంతమంది. చాలా మా కామన్ వర్డ్ ఇది. ఏ మాత్రం సంబంధం లేదు. సెక్స్లో పాల్గొనడానికి పక్షవాతం సంబంధం లేదు. ఆ జబ్బులు చెప్పాం కదా, వాటిని కంట్లో ఉంచుకోండి. విల్ బి ఆల్ రైట్. డాక్టర్ గారు, గయ్యాలుగా ఉండే స్త్రీతో శృంగారం సాధ్యమేనా? స్త్రీ గయ్యాలుగా ఉండడం అనేది ఆ మనస్తత్వం అండి. వాళ్ళలో సెక్స్వల్ కోరికలు మామూలుగానే ఉంటాయి, చక్కగా ఉంటాయి. ఆవిడ మనసుకు వచ్చిన మగవాడు దొరికితే చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. ఏ తక్కువ ఎంజాయ్ చేయదు. ఎందుకంటే తక్కిన స్త్రీ సంబంధ గుణాలన్నీ మామూలుగానే ఉంటాయి. ఒక్క గయ్యాలితనమే వాళ్ళ బుద్ధులు అలాంటివి ఏం చేద్దాం? ఈ మనస్తత్వం గయ్యాలితనది ఒక మనస్తత్వం, ఏడిపించుకు తిన్నది ఒక మనస్తత్వం. అంతే తక్కినవన్నీ మామూలుగా ఉంటాయి. సెక్స్ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా చక్కగా ఉంటాయి. వాళ్ళ ఇప్పుడు సెక్స్లో ఎంజాయ్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు చక్కగా ఉంటుంది. వాళ్ళ దగ్గర హార్మోన్స్ అన్నీ చక్కగా ఉంటాయి కదా. ఈస్ట్రోజన్ హార్మోన్స్ చక్కగా ఉంటుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. చక్కగా ఎంజాయ్ చేస్తారు, ఏం మార్పు ఉండదు. వాళ్ళకి మనసు నచ్చిన మగవాడు అయితే మాత్రం వాళ్ళు ఫుల్గా ఏడిపించిన బుద్ధి ఉంటే అలా తను నచ్చిన మగవాడిని కూడా ఏడిపించవచ్చు ఆడ.
అంతేగానీ గయ్యాలితనం ఉన్న మాట అన్న ఆడు సెక్స్ ఎంజాయ్ చేయదా బుద్ధి వల్ల ఆడు ఏం చేయదంటే ఏం కాదు. వాళ్ళకి సంబంధించిన కోరికలు తీరాల్సిన మాత్రం వాళ్ళు నార్మల్గా ఉంటారు, చాలా మనసు పంచుతారు. మనసు పంచి వాళ్ళ మనసు చాలా వాళ్ళు ఎంత గయ్యాలైనా సరే వాళ్ళకి కాల్సిన విషయం వచ్చాడు మాత్రం కంప్లీట్ రాజీపడిపోతారండి, కంప్లీట్ రాజీపడిపోతారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, పెళ్లికాని అమ్మాయిల స్థానాల నుంచి పాలు కారడం ఎందుకని? పెళ్లికాని అమ్మాయి కన్య అనుకున్నాం, కన్య స్థానాల నుంచి అడిగి సెక్సువల్ కాంటాక్ట్ ఉండదు, ఏమి ఉండదు, పెళ్లి కాలేదు, గర్భం రాలేదు. కన్య అంటే ఎవరితో కూడా వర్జిన్ అంటాం మనం, ఆవిడ ఎవరితో సెక్షువల్ కాంటాక్ట్ అయినా వచ్చింది అంటే దీని గ్యాలక్టోరియా అంటాం. గ్యాలక్టోరియా అంటే పాలు కారడం. ఈ పాలు కారడం అనేది దేని నుంచి ఉంటుందంటే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి, అది పాల ఉత్పత్తికి తలతపడుతుంది. పిట్యుటి గ్రంథి నుంచి, మెదడులో ఉండే పిట్యుటి గ్రంథి నుంచి ఈ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ వస్తుంది. ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ కొందరికి కొద్దిగా ఎక్కువ ఉత్పత్తి అయ్యి దానివల్ల కన్యలో ఉండేటి ఆ పాల గ్రంథులు ఉంటాయి కదా, సహజంగా ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటాయి, అందరికీ కూడా ఆడపిల్లందరికీ ఉంటాయి, అవి స్టిమ్యులేట్ అయిపోయి పాలు తేడం మొదలవుతాయి. సాధారణంగా ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ డెబ్బై చిన్న 75 నుంచి ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, దాంతో పాలు బాగవుతాయి, అక్కడ ఆ గ్రంథులు యాక్టివ్ అవుతాయి. అలాగే లేకుండా గర్భంతో సంబంధం లేకుండానే ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి కన్యలో ఉన్నటి పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు స్టిమ్యులేట్ చేస్తే అందులో పాలు తయారవుతాయి. అయితే మామూలుగా ఒక బాలితాలకి వచ్చిన పాలు రావగానే కొన్ని చుక్కలుగా కారుతూ ఉంటాయి, చేబిడ్డలు నొక్కితే పాలు వస్తాయి మనం. ఇది ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండడం ప్రధానమైన కారణం, ఆ దానివల్ల వాళ్ళకి పాలు ఉత్పత్తి. వీళ్ళకి ప్రోలాక్టిన్ హార్మోన్ గుర్తించినట్లయితే దాని తగ్గట్టుగా మనం టాబ్లెట్ విరుగుడికి మనం బిళ్ళలు ఇచ్చినట్లయితే తగ్గిపోతుంది ప్రోలాక్టిన్. అయితే కొంతమందికి పిట్యూటరీ గ్రంథులు ట్యూబర్స్ తయారవుతాయి, ట్యూమర్స్ అంటే కంతులు, దానివల్ల అక్కడ స్టిమ్యులేషన్ వచ్చే అది ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయితే దానికి ఆ ట్యూమర్స్ ఒక్కోసారి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. అంచేత ఎప్పుడైనా సరే పాలు ఎక్కువ తయారవుతుంటే డాక్టర్ వీళ్ళు తప్పని చూపించుకోవాలి, చూపించుకుని దాని దగ్గర అవసరం అయితే ఎంఆర్ఐ తీయాలి, బ్రెయిన్ ఎంఆర్ఐ తీయాలి, ఏమైనా ట్యూమర్స్ అన్నీ ఎక్స్క్లూడ్ చేయాలి. అలాగే ఇతర హార్మోన్ ఇది ఒక్కటే కాకుండా ఇతర హార్మోన్ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు, ట్యూమర్స్ అని కూడా ఇతర హార్మోన్ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది, వాటిని కూడా చూడాలి, చూసి దాన్ని తగ్గ సెట్ చేయాలి. అంచేత ఏదోలే పాలు మామూలు వచ్చేదానికి వదిలే అనుకోవడం అది కరెక్ట్ కాదు. అంచేత సాధారణంగా మాత్రం ఈ హార్మోన్స్ అనుకోకుండా ఉత్పత్తి అయ్యి దాన్ని వాడవలసి వస్తుంది. ఇలా కాకుండా కొంతమంది ఏంటంటే పెళ్ళి కాకుండానే కొంతమంది అమ్మాయిలని కొంతమంది వాళ్ళు ఒక లవ్ అఫేర్ ఉంది వాళ్ళ ఓ ద స్టిమ్యులేట్ చేస్తారు బ్రెస్ట్ని, బాగుంది ఆ స్టిమ్యులేట్ చేస్తుంటే కూడా దానివల్ల కూడా కొంత ఆ ప్రేరణ కలిగి లోపల బ్రెస్ట్లో ఆ పాలకు ప్రేరణ కలిగి కొన్ని చుక్కల పాలు కూడా తేరడానికి అవకాశం ఉంది, అది రేరు దట్, బట్ ఆ పాసిబిలిటీ కూడా ఉంది. డాక్టర్ గారు, రజస్వల కాని అమ్మాయిల్లో సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటాయా? సాధారణంగా ఆడపిల్ల 13-14 సంవత్సరాల కల్లా రజస్సులు అవుతుందండి. రజస్సులు అంటే వాళ్ళు ఇంకా మెన్సెస్ స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి మొదలుంది. మొట్టమొదటిసారి మెన్సెస్ స్టార్ట్ అయితే మెనార్కే అటైన్ అవడం ఉంటాం, రజస్సు పుష్ప అవుతావడం తెలుగులో అంటారు, లేకపోతే పెద్ద మనిషి అవడం అంటారు. అయితే ఒకటి మాత్రం తెలుసుకోవాలి, ఆమె రజస్సులు ఏంటంటే దానికి ముందు నుంచి ఓవరీస్ తయారవుతున్నాయి, పెద్ద అవుతున్నాయి, హార్మోన్స్ తయారవుతున్నాయి అని. ఆడపిల్లలో లైంగికపరమైన ఆలోచనలు రావాలంటే ప్రధానంగా కావాల్సింది ఈస్ట్రోజన్ హార్మోను. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కడ తయారవుతుంది? ఓవరీస్ తయారవుతుంది. ఈస్ట్రోజన్ ఎంతకాలం జరుగుతుంది? ఇవి రజస్సులో దానికి 2-3 సంవత్సరాల ముందు నుంచే ఈస్ట్రోజన్ హార్మోన్ జరుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఇక ఆవిలో సెక్స్ పర కోరికలు ఉంటాయి, వాళ్ళ సెక్స్ పాల్గొనిపిస్తుంటుంది, మగపిల్లల మీద ఆకర్షణ ఉంటుంది, మగపిల్లలతో లైంగిక ప్రేరణ పొందాలని ఉంటుంది, మగపిల్లల కోసం తాతాహం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అంచేత రజస్సులు కాకముందించే కొంతమంది ఆడపిల్ల అయితే రజస్సులు కాకముందించే ఒక 1-2 సంవత్సరాల నుంచి సెక్స్ కూడా పాల్గొంటారు. వాళ్ళకి ఏ రకమైన ఇనిబిషన్స్ లేకపోతే, ఏ రకమైన లిమిటేషన్లు అయితే, ఏ రకమైన భయాలు లేకపోతే సెక్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళు. ఎందుకని?
ఈస్ట్రోజన్ హార్మోన్ ఆల్రెడీ తయారవుతూ ఉంది. ఆ థైరాయిడ్ ఆ కొద్దిపాటి ఈస్ట్రోజన్ కూడా వాళ్ళని సెక్స్ పరంగా ప్రేరణ కలిగిస్తుంది. సెక్స్ పర ప్రేరణ కలిగిస్తే వాళ్ళు కంట్రోల్ చేసే మనస్తత్వం లేకపోతే సెక్స్లో కూడా పాల్గొంటారు. అంచేత 2 సంవత్సరాల నుంచి మాత్రం వాళ్ళు ఆ సెక్స్ పర కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, యాక్షన్స్ కూడా ఉంటాయి. డాక్టర్ గారు, రతిలో అతి అంటే ఎంతో తెలియజేస్తారా? రతిలో అతి అనేది లేదండి. కొంతమంది ఏమంటారంటే ఏదో రోజుకు ఒకసారి పడుకుంటాను, లేకపోతే వారానికి ఒకసారి పడుకుంటాను నార్మల్ అనుకుంటారు. నో, రైతులో అతి అనేది లేదు. ఎవరి కోరిక వాడు ఇంత తింటే వాడు ఇంత అంటాడు. ఎవరి కెపాసిటీ ఎవరిది అంతే, వాళ్ళ ఆలోచన ఎంత అంతే. అంచేత రోజుకి ఒకసారి పాల్గొన్నా, 10 సార్లు పాల్గొన్నా, 20 సార్లు పాల్గొన్నా అది అతి కాదు. వాళ్ళకు ఉన్న డిజైర్ బట్టి ఉంటుంది. అది అయితే కొంతమంది వారానికి ఒకసారి పాల్గొంటారు, అంటే వాళ్ళు తగిన హార్మోన్స్ సరిగ్గా లేవు, వాళ్ళకి తగిన ఎక్సర్సైజ్ లేదు, మానసికంగా ఏదో ఒత్తిడి ఉంది, స్ట్రెస్ ఉంది, ఏదో ఒకటి ఉన్నాయి వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్ ఉండవు. వాళ్ళకి సెక్షువల్ ఫీలింగ్ సరిగా లేక పాల్గొపోతే నువ్వు నార్మల్ను సెక్షువల్ ఫీలింగ్ బాగా ఉండి చక్కగా చేస్తే, ఆరోగ్యం బాగుండి చక్కగా చేస్తే అతి ఎందుకు అవ్వదు. అతి అనేది లేదు, ఎవరు ఎవరి కెపాసిటీ వాళ్ళది అంతే. డాక్టర్ గారు, ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, మా వారికి షుగర్ ఉంది, పురుషాంగం ఎప్పుడు పుండుగా ఉంటుంది, ఆయన సెక్స్ లో పాల్గొంటూనే ఉంటారు, ఆయన సెక్స్ చేయడం వల్ల నాకు యోనిలో మంటగా ఉంటుంది, ఆయన షుగర్ వ్యాధి నాకు కూడా వచ్చిందా, ఎందుకంటే సెక్స్ లో పాల్గొంటే ఆయనకి బాధ ఉంటుందట కదా, నాకు కూడా బాధ ఉంటుంది, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. షుగర్ అంటు వ్యాధి కాదు, అది గుర్తుంచుకోండి. అంటే ఒక నుంచి మరొకరికి వచ్చే వ్యాధి కాదు, ఫస్ట్ తెలుసు. అయితే ఆయనకి షుగర్ను బట్టి బెలనైటిస్, డయాబెటిక్ బెలనైటిస్ అంటాం. పురుషాంగం పుండుగా మారుతుంది, పుండుగా మారుతుంది. పుండుగా మారినప్పుడు దానిలో చేస్తాయి, క్రిములు చేస్తాయి, బ్యాక్టీరియా చేస్తాయి. ఆయన సెక్స్లో పాల్గొంటారు. ఇప్పుడు పుండుగా కొద్దిగా పుండుగా మారినా నొప్పిగా ఉన్నా సరే మానరు, సెక్స్లో పాల్గొంటారు మగవాళ్ళు. పాల్గొంటే ఆ పుండుగా మారింది కదా, పుండుగా మారితే ఏమంటే క్రిములు నుంచి బ్యాక్టీరియా చేరుతాయని చెప్పాం కదా, ఆ బ్యాక్టీరియా ఆవిడికి చేరే, బ్యాక్టీరియా చేస్తే ఇన్ఫెక్షన్ కదా ఆవిడకి, అంచేత ఆవిడకి యోనిలో మంట, దురద, అవన్నీ బయట డిశ్చార్జ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఆరోగ్యంగా వచ్చే షుగర్ వల్ల షుగర్ కాదు, ఆయన షుగర్ను బట్టి పుండి అయింది, పుండి బట్టి బాధ ఉంది. ఈడికి అవి బాధలు ఉన్నాయి, బాధ యోనిలో మంట, దురద, బాధలు ఉన్నాయి. కానీ అక్కడ వీడికి వచ్చింది కేవలం లోకల్గా, ఆయన షుగర్ ఒళ్ళంతా ఉంది, అది ఆయన షుగర్ అంతా దాని పక్కన సంబంధించిన బాధలు ఉంటాయి. ఈడి మాత్రం కేవలం యోని మార్గం వరకే ఆ క్రిములు వల్ల అక్కడ మంట, దురద, బయట డిసేదాలు ఉంటుందన్నమాట. అంతే ఆ ఈడ ఏం చేయాలి, ఆయన షుగర్ ఉంది కనుక ఆయన షుగర్ పూర్తి కంట్రోల్ పెట్టుకుంటే ఇది రాదు. లేదంటే ఆయన సెక్స్లో పాల్గొంటే ఈడికి వస్తుంది కనుక నిరోధి పెట్టి సెక్స్లో పాల్గొనలేదు, పాల్గొని ఆయన నుంచి వీడికి ఏ రకమైన క్రిములు సంక్రమించాం. అంచేసి ఎవరికైనా మగవాళ్ళకి షుగర్ ఉండి దానివల్ల పుండుగ పురుషాంగం పుండుగ మారి దానివల్ల ఆడవాళ్ళు సఫర్ అవుతుంటే వాళ్ళకి తగ్గేంటంత వరకు వాళ్ళు నిరోజు పెట్టి సెక్స్లో పాల్గొంటే వీళ్ళు ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఏ బాధ లేకుండా. డాక్టర్ గారు, ఈ విధంగా అడుగుతున్నారండి, నాకు వీర్యం నీళ్ళలాగా ఉంటుంది, వీర్యం పలచగా ఉంటే రేపు పెళ్ళైన తర్వాత సంతానం కలగదా, తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. వీర్యం పలచగా ఉన్నాం, చెక్కగా ఉన్నాం అనేది అక్కడ ఉన్న ఎంజిఎస్ పెట్టి ఉంటారండి. వీర్యం పలచగా మాత్రం పిల్లలు పుట్టకుండా పోరు. రేరుగా మాత్రం కొంతమందికి వీర్యం పలచగా ఎందుకు ఉంటుందంటే, అందరు కాదు కొంతమందికి ఎందుకు ఉంటుందంటే వాళ్ళ వీర్యకణాలు తక్కువ ఉంటాయి. వీర్యకణాలు బాగా తక్కువ ఉన్నప్పుడు వీర్యం పలచగా అనిపిస్తుంది. కానీ వీర్యం పలచగన్న ప్రతి ఒక్కరికి వీరికినా తక్కువనే ఉంటే పొరపాటు. అంచేత వీర్యం పలచగా ఉన్నా ఏ రకం ఇబ్బంది లేదు, కొంతమందికి మాత్రం వీరికన్నా తక్కువ వీర్యం పలచగా ఉన్నాడు, వీర్యం పరిశీలించుకోవచ్చు, వీరికన్నా తక్కువ ఉన్నాయి ఏంటని, ఎందుకు తక్కువ ఉన్నాయి, దేనివల్ల తక్కువ ఉన్నాయి చూడాలి. కొంతమందికి వేరుకోశీలన ఉంటే వాళ్ళకి వీర్యం పలచగానూ ఉండొచ్చు, వీరికణాలు తక్కువనూ ఉండొచ్చు వేరుకోశీలంటే. అలాగే వేరుకోశలు ఉంటే వీరికణాలు తగ్గిపోయి, ఎందుకంటే టెస్టిస్ ఫంక్షన్ తగ్గుతుంది, వేరుకోశలు ఆ టెస్టిస్ హీట్ ఎక్కిపోయి దానివల్ల వేరుకోశ అంటే అక్కడ స్కోటంలో రాకుండా వేన్స్ ఉబ్బుతాయి, సిరలు అంటాం, సిరలు ఉబ్బుతాయి, ఉబ్బితే దాంట్లో వేడి తయారు, వేడి ఉత్పత్తి ఉంది, ఆ వేడి వల్ల టెస్టిస్ ఫంక్షన్ ఇంపేర్మెంట్ అంటాం తగ్గిపోతుంది, దానివల్ల జరుగుతుంది అన్నమాట.
అంజేపన వీరికినా తక్కుని ఏంటి కారణం కూడా కొన్ని రకాల కొంతమందికి ఇతర ఇతరత్ర ఉండే కారణాలను కూడా వీరికినా తగ్గుతాయి ఏది కారణం పరిశీలించి దాని ప్రకారం చేయాలి ఆయన వీరిని పలచగా ఉండడానికి వీరిపల్ సాధారణంగా ఎంజైమ్ సూపర్లో వస్తుంది అది వాళ్ళ ఉన్న పలచగా చెక్కగాన ఒక్కటే ఏం లోపం లేదు దాని సెక్స్లో ఎంజైమ్లో ఏ తేడా రాదు అంత మామూలుగా ఉంటుంది డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి మావుడికి గర్భాశయంలో కాకుండా దాని ప్రక్క నుండి ట్యూబ్లో గర్భం వచ్చిందట ఇదే మొదటి గర్భిణి రెండవ నెల నిండేసరికి పొత్తు కడుపులో అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ గర్భాశయం పక్కన ఉండే ట్యూబ్ పగిలిపోయిందని ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయకపోతే సీరియస్ అవుతుందని చెప్పి వెంటనే ఆపరేషన్ చేశారు ఆ పగిలిపోయిన ట్యూబ్ ని తీసేశారట ఇప్పుడు ఒకటే ట్యూబ్ ఉంది మళ్ళీ గర్భం వచ్చే అవకాశం ఉందా ఈ సంఘటన జరిగి 4 నెలలు అయ్యింది తిరిగి ఎప్పటి నుంచి సెక్స్ లో పాల్గొనవచ్చు గర్భం వెంటనే రావచ్చా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు ట్యూబ్ అంటే ట్యూబ్ ని ఫిలోపియన్ ట్యూబ్ అంటాం ఆ ఫిలోపియన్ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఒక సాధారణంగా కడుపులో నొప్పి వస్తుంది ట్యూబ్ పగిలిపోవడం కూడా ఉంటుంది పగిలిపోతే అది తీసేయాల్సిందే బ్లాక్ తీసేయడం జరిగిపోతుంది అయితే ఈ రోజుల్లో మా ప్రెగ్నెన్సీ ఆగిన మొట్టమొదటి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తే ఎక్టో ప్రెగ్నెన్సీ ఎక్కడుందో తెలిసిపోయి ఎక్టో ప్రెగ్నెన్సీ తెలిసిపోతుంది దాని హిస్టెరోస్కోపీ ద్వారా క్లీన్ చేసేస్తే ఈ ట్యూబ్ పగిలిపోవడం ట్యూబ్ని సేవ్ చేయడం పూర్వకాలం ఇలాగ పగిలిపోయే పరిస్థితి ఇప్పుడు అంత ఎక్కువ లేదు ఇప్పుడు ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాగానే తగిన పరీక్షలు చేస్తే తెలిసిపోతాం మనకు పక్కన ఉందని అప్పుడు వెంటనే ఇమీడియట్గా తగిన చికిత్స చేస్తే ఇప్పుడు ఒక ట్యూబ్ పోయినప్పుడు తీసేసినప్పటికీ రెండో ట్యూబ్ ఉంది కనుక ప్రెగ్నెన్సీ మామూలుగా వచ్చేస్తుంది అది ఎంతకాలం ఆగాలంటే సాధారణంగా ఎక్కువ కాలం ఆగాల్సిన పని లేదు నెక్స్ట్ మంత్ వచ్చిన అవ్వదు కానీ 3 మంత్స్ 4 మంత్స్ ఆగడం మంచిది కదా అందుకని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ కొద్ది గ్యాప్ మంచిది కానీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంతే వచ్చేసినా ప్రెగ్నెన్సీ ఎందుకంటే రెండో ట్యూబ్ హెల్తీగానే ఉంది కదా అది ఇది ఏమవుదు కానీ ఇక ఇన్ఫెక్షన్ వచ్చిన కనుక ఈ ఇన్ఫెక్షన్ దానికి ఏమి రాకుండా చూసుకోవాలి అందుకని ఓ 3 మంత్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేది చేసుకుని అంతవరకు కొద్దిగా కండోమ్ వాడుతానో లేకపోతే ఇతర కేర్ తీసుకొని చేస్తే ప్రెగ్నెన్సీ రాకుండా చేసుకోవచ్చు డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి ఏమైనా తైలాలు రుద్దితే స్త్రీలలో రొమ్ములు పెద్దవి గాను బిగుతు గాను మారుతాయా ఎందుకు ఇలా అడుగుతున్నారంటే కొన్ని పేపర్లలో స్తనాల ఎదుగుదలకి తైలాలు ఉన్నట్లు ప్రకటిస్తారు అవి నిజంగానే పనిచేస్తాయా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు స్తనాల పరిమాణం పెంచడానికి అంటే రొమ్ముల పరిమాణం పెరగడానికి ఎటువంటి మందులు లేవు తైలాలు లేవు బిళ్ళలు లేవు ఏవి లేవు ఇవన్నీ సింపుల్ చీటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రొమ్ముల పరిమాణం మందుల ద్వారా ఇంజక్షన్ల ద్వారా తైలాల ద్వారా పెరగనే పెరగవు అంతే దర్శనం అవి జెనెటిక్ డిసైడ్ అయిపోతాయి అందుకే మగవాళ్ళ పురుషాంగ పరిమాణం ఎలా అయితే జెనెటిక్గా డిసైడ్ అయిపోతుందో ఆరోగ్యంగానే స్త్రీల రొమ్ములు కూడా అంతే అంచేత తైరాలు రుద్దండి ఈ చేయండి అని ఒట్టి చీటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అండి జనాలకు కావాలని పెరగాలి రొమ్ములు పెరగాలి ఆరాటం ఉంటుంది కనుక వాళ్ళు డబ్బులు క్యాష్ చేసుకుంటారు ఒక 3 నెలలు తగ్గ వ్యాడ్స్ ఇస్తారు తర్వాత వాళ్ళు ఎవరు ఏ మాత్రం అడ్రస్ లేకుండా పోతారు అవన్నీ ఒట్టి నమ్మద్దు డబ్బులు తగలేసుకోవద్దు అది జరిగేది కాదు ఏమాత్రం కూడా తైరాల వల్ల బిళ్ళల వల్ల ఇంజక్షన్ వల్ల ఏ రకంగా రొమ్ములు పెరగవు డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి కొందరు వైద్యులు పురుషాంగానికి కరెంటు పెట్టి నపుంసకత్వం పోగొడతామని అంటారు నపుంసకత్వానికి కరెంటు వైద్యం పనిచేస్తుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు కరెంటు వైద్యం వల్ల నపుంసకత్వం పోదండి అది కూడా చీటింగ్ ఎలా అయితే ఇందాక తైలాలు పెద్ద రొమ్ములు పెరుగుతాయని చెప్పుకున్నాము అది తప్పని చెప్పాము ఆరంగానే ఇంత కరెంటు వైద్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నపుంసకత్వం రావడం ప్రధానంగా ఏంటి హార్మోన్ లోపం ఒకటి లేకపోతే వాస్కులర్ కాదు 3 జోడలాజికల్ 4 సైకలాజికల్ సైకలాజికల్ చాలా ఎక్కువ స్ట్రెస్ వల్ల కావచ్చు బోర్ కావచ్చు నిద్ర లేకపోవడం వల్ల కావచ్చు ఇలాగే కారణాలు చాలా ఉన్నాయి సైకలాజికల్ కారణాలు చాలా ఎక్కువ అన్నీ ఉంటాయి ఒక ఇది అసలు యాక్చువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం ఒక సరిగ్గా అంగం గట్టిపట్టలేదంటే దగ్గర రకరకాల కారణాలు ఉన్నాయి ఒకటే కాదు 2-3 రకాల కారణాలు ఉంటాయి వారి ప్రకారంగా చికిత్స చేయాలి అంతేకాని కరెంటు వైద్యం పెట్టేస్తే కరెంటు వైద్యం ఏమవుతుందండి ఏమవుతుంది అసలు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఒకటి చీటింగ్ అండి జనాల్ని
ఈ పెడతాం అది పెడతాం ఈ రేస్ పెడతాం ఆ రేస్ పెడతాం అనే చీట్ చేయడం తప్పింకోడే కాదు అవన్నీ బట్టి అబద్ధాలు విను వాడు నమ్మద్దు వాటి వల్ల ఏ ప్రయోజనం కరెంట్ పెట్టి జుజుకోటే జుజుకోటే అంతా పుట్టిదే కరెంట్ పెట్టిన వల్ల ఏం రాదు అంత పుట్టింది డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బ్రహ్మచర్యం తోడ్పడుతుందా బ్రహ్మచర్యం ఏ వయసు నుంచి పాటించాలి పురుషుల్లో బ్రహ్మచర్యం ఆరోగ్యానికి తోడ్పడినట్లుగానే స్త్రీలలో కూడా వారి బ్రహ్మచర్యం ఆరోగ్య రక్షణకు తోడ్పడుతుందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు బ్రహ్మచర్యం వల్ల ఏ మాత్రము ఫలితం లేదండి ఏ మాత్రం ఆయుష్ పెరగదు ఆరోగ్యం కూడా ఎక్కువదు ఆరోగ్యం చక్కగా ఉండాలంటే చక్కని ఆహారం తీసుకోవాలి వ్యాయామం చేయాలి చక్కని నిద్రపోవాలి మానసిక ప్రశాంతంగా ఉండాలి ఆహారం వ్యాయామం నిద్ర మానసిక ప్రశాంతత ఇది ఇవి ప్రధానం బ్రహ్మచర్యం కాదు ఎంత బ్రహ్మచర్యం ఏంటండి విరిగి విరిగేది నథింగ్ వీర్యం పోకుండా కాపాడుకుంటే ఏంటి ప్రయోజనం మగవాడికి వీర్యం విరిగితే కదా ఏమాత్రం లేదు కాదు బ్రహ్మచారి ఏమి వందళ్ళు వెయ్యేళ్ళు బతకడు ఇంకా పైగా గృహస్థులు ఎక్కువ కాలం పోతాడు గుర్తుంచుకోండి బ్రహ్మచారి కంటే గృహస్థులు ఎక్కువ కాలం పోతాడు ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు సెక్స్ పాల్గొంటారో వాళ్ళ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవి చక్కగా మనిషి మనసు ప్రశాంత కలిగిస్తాయి దిగుళ్ళు పోగొడతాయి దాంతో మానసిక ప్రశాంత వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగితే హాయిగా ఉంటాయి బ్రహ్మచారి తనలో కలిగే సహజమైన కోరికను అణుచుకోవడం వల్ల వాళ్ళు తెలియనటువంటి వారు కానీ ఇమ్యూనిటీ తగ్గుతుంది ఎప్పుడైనా సరే మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి ఉల్లాసంగా ఉంచుకుంటేనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉల్లాసంగా ఉంచుకుంటేనే వాళ్ళు ఇమ్యూనిటీ తగ్గ పెరుగుతుంది అంచేత చక్కగా మనిషి జీవన ప్రాయం పెరగాలన్నా ఆరోగ్యం ఉన్నా కావాల్సిందంటే గృహస్థ జీవితము సెక్స్లో పాల్గొనడం అవసరము మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉండాలి తృప్తి చెందాలి సుఖంగా ఉండాలి వాళ్ళు చక్కగా ఉంటారు అంచేత బ్రహ్మచర్యం వల్ల మగవాడికి కానీ ఆడదానికి కానీ ఎవ్వడికి కూడా ప్రయోజనం లేదు అనవసరమైనది అనవసరం ప్రయాస అంతకంటే వనగూరేది ఏమీ లేదు చూశారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా పంపొచ్చు మా చిరునామా సుఖజీవనం ఈటీవీ లైఫ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం మరొక చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే